ఒక మధ్య మార్గపు పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ప్రయత్నాలు చేస్తుంది. రైతులకు సంబంధించి రైతుల వ్యవహారం విచారణ ఈ నెల 11వ తారీఖుకి వాయిదా వేసింది. ఓ పక్కన సరిహద్దుల్లో ఉన్నారు, తొందరగా తేల్చండి అని సుప్రీంకోర్టును అడిగితే ప్రభుత్వం ఏమో మేము చర్చలు జరుపుతూనే ఉన్నాం, కొన్నిటి మీద ఏకాభిప్రాయం వచ్చింది, మిగతా వాటి మీద కూడా రావాల్సి ఉంది, ఆ చర్చల ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇందులో న్యాయస్థానం జోక్యం అవసరం లేదు అన్నటువంటిది. ఇక్కడ న్యాయస్థానం వీళ్ళది మీ బాధ అంతా చూస్తున్నాం కానీ చట్టం ఆచరణ యోగ్యమా కాదా అన్నటువంటిది తేల్చాలంటే ముందు మీ ఆందోళన విరమించడం అవసరం అన్నటువంటిది కోర్టు కూడా చెప్పు. వీళ్ళు ఆందోళన విరమిస్తే ఆ తర్వాత పట్టించుకోరు అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఈ నెల 11న విచారణ జరగబోతోంది. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి ఒక పదం ప్రత్యేకించి సుప్రీంకోర్టు ఇంతకుముందు మాట్లాడింది, మరొకసారి తాత్కాలికంగా చట్టపు కొత్త చట్టాల ఆచరణ నిలుపుతారా అన్నటువంటిది. ఓ రకంగా అది మధ్య మార్గం కూడా, అంటే తాత్కాలికంగా ఇది ఆపితే వీళ్ళు ఉద్యమం విరమించి వెళ్ళిపోతారు, ఆ తర్వాత కోర్టులో ఇందులో తప్పేం లేదంటే కనుక ఇక అసలు ఆపేదే ఉండదు. రఫేల్ ఇష్యూలో అప్పుడు ఎట్లా అయిందో అట్లాగే అవుతుంది, ఇక ఆ రూట్లోకి వెళ్తుందా. ఇంకోటి ఏంటంటే రెండోసారి ఈ చట్టాల ఆచరణ అంటే కనుక ఆపగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, అంటే ఇక అప్పటికి మళ్ళీ కూర్చుని మళ్ళీ వీళ్ళందరూ ఆర్గనైజ్ కావడం కష్టం, వీళ్ళందరిని ఆర్గనైజ్ చేయడం కూడా కష్టం. ఆ విధమైనటువంటి ఒక సూచన చేసినట్టు కనబడుతుంది, మరి అలా జరుగుతుందా లేదా అనేది చూడాలి.